కరోనా వ్యాధి రోజు రోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట్ల గ్రామంలో సంపూర్ణ లాక్డౌన్ విధించినట్లు స్థానిక గ్రామ సర్పంచ్ తమన్నా గారి కృష్ణవేణి తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ, కరోనా వ్యాధి రోజు రోజుకు విజృంభిస్తున్న మన గ్రామ ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని మన గ్రామంలో వ్యాపారస్తులు, గ్రామ ప్రజలు మరియు పాలకవర్గం సహకారంతో ఈ రోజు 10 రోజుల పాటు లాక్డౌన్ విధించడం జరిగిందన్నారు. రామయ్యపేట మరియు నిజాంపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కావున ఆయా ప్రాంతాల నుంచి ప్రజలు మన గ్రామానికి రావటం వల్ల ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ దీనికి సహకరించగలరని, దీనిని అతిక్రమించినచో 5,000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు. కరోనాకు మందు లేదు, కావున స్వీయ నియంత్రణే శ్రీరామ రక్షగా భావించి జాగ్రత్తగా ఉండాలని గ్రామ సర్పంచ్ తమన్నా గారి కృష్ణవేణి తెలిపారు. గ్రామంలో యువకులు, వ్యాపారస్తులు, ప్రజలంతా లాక్డౌన్కు సహకరించాలని, స్వచ్ఛందంగా లాక్డౌన్ ఏర్పాటు చేసుకోవడంతో వ్యాపారాలను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణవేణితో పాటు మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు కల్వకుంట గ్రామంలో సంపూర్ణంగా లాక్డౌన్ విధించడం జరిగింది. ఎందుకంటే ప్రజల సంక్షేమం కోసం లాక్డౌన్, కరోనా మహమ్మారి రోజు రోజుకు పెరుగుతున్న కారణంగా లాక్డౌన్ విధించడం జరిగింది. గ్రామ ప్రజల సమక్షంలో పాలకవర్గం నిర్ణయించుకున్నాము. అదేవిధంగా వ్యాపార సంస్థలు అందరూ సహకరిస్తున్నారు మాకు. అదేవిధంగా 10 రోజుల వరకు సహకరించాలని గ్రామ సర్పంచ్గా మేము కోరుకుంటున్నాము. మన ఊరు బాగుంటే మనం అందరం బాగుంటాము. మన ఊరు బాగుంటే మండలం బాగుంటుంది, మండలం బాగుంటే జిల్లా బాగుంటుంది, అదేవిధంగా దేశం కూడా బాగుంటుంది. ఏ విధంగానైనా కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని అందరం అనుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము.